Dawood Ibrahim is hospitalized in Karachi due to a serious health complication. क्योंकि पाकिस्तान से खबर आई है कि दाऊद इब्राहिम को किसी ने जहर दे दिया है. माफिया डॉन दाऊद इब्राहिम कद मुगसिंदी. విష ప్రయోగం జరిగిందని ప్రస్తుతం కరాచీలోనో ఓ ఆసుపత్రిలో దావూద్ కు చికిత్స అందిస్తున్నారని పాకిస్తాన్ మీడియా ప్రచారం చేస్తోంది. దావూద్ ఇబ్రహీం ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్, ఒకప్పుడు ఇండియాలో మాఫియా అని ఏలిన రారాజు. ఒకప్పుడేంటి, ఇప్పుడు కూడా మాఫియా దావూద్ ఇబ్రహీం చేతిలోనే ఉంది. ఇదంతా సరే కానీ ఇప్పుడు సడన్ గా దావూద్ ఇబ్రహీం గురించి ఎందుకు చెప్తున్నావు? ఎందుకంటే దావూద్ ఇబ్రహీం చనిపోయాడు. దావూద్కి ఎవరో విషయం పెట్టి మరీ చంపేశారంట. అంటే ఇది నేను అంటుంది కాదు, సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ అవుతుంది. సో నిజంగానే దావూద్ ఇబ్రహీం చనిపోయాడా లేదా ఇదంతా ఫేక్ న్యూసా? అసలు ఈ న్యూస్ని ఎవరు లీక్ చేశారు? నిజంగానే దావూద్ ఇబ్రహీం చనిపోతే నెక్స్ట్ మాఫియా డాన్ ఎవరవుతారు? సో వీటన్నిటి గురించి ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. దావూద్ ఇబ్రహీం బతికే ఉన్నాడా లేదా అని తెలుసుకునే ముందు అసలు దావూద్ ఇబ్రహీం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఎలా ఎదిగాడో ఒకసారి చూద్దాం. దావూద్ ఇబ్రహీం 1955 డిసెంబర్ 26 మహారాష్ట్రలో ఒక ముస్లిం ఫ్యామిలీలో పుట్టాడు. తండ్రి పేరు ఇబ్రహీం, తల్లి పేరు అమీనామి. దావూద్ ఇబ్రహీం తండ్రి ముంబై పోలీస్ డిపార్ట్మెంట్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసేవారు. హై స్కూలింగ్ ని మధ్యలోనే ఆపేసిన దావూద్ ఇబ్రహీం టీనేజ్ నుంచే దొంగతనాలు, ఫ్రాడ్లు చేయటం మొదలు పెట్టాడు. ఆ తర్వాత డాన్ బాషు దాదా గ్యాంగ్ లో జాయిన్ అయి అండర్ వరల్డ్ క్రైమ్ లో దావూద్ ఇబ్రహీం ఎదుగుతూ వచ్చాడు. 1970s లో ఈ గ్యాంగ్ నుంచి విడిపోయి తన అన్నయ్య షబీర్ ఇబ్రహీం తో కలిసి డి కంపెనీ అనే గ్యాంగ్ ని తను మొదలు పెట్టాడు. కొన్నేళ్లు గడిచిన తర్వాత ఒక రైవల్రీ గ్యాంగ్ షబీర్ ని చంపేశారు. దీంతో డి కంపెనీకి సోలో బాస్ అయిపోయాడు దావూద్ ఇబ్రహీం. ఈ టైంలో దావూద్ ఇబ్రహీం ఇండియాలోనే టాప్ డాన్ అయిపోయాడు. డ్రగ్స్, కిడ్నాపింగ్, గ్యాంగ్ వార్స్ వీటన్నిటితో దావూద్ ఇబ్రహీం ఇండియాని వణికించడం స్టార్ట్ చేశాడు. కానీ దావూద్ని ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా చేసింది మాత్రం 1993 ముంబై సీరియల్ బ్లాస్ట్. 1993 జరిగిన ముంబై బ్లాస్ట్ లో దాదాపుగా 257 మంది చనిపోయారు. ఈ 12 సీరియల్ బ్లాస్ట్లు కూడా దావూద్ ఇబ్రహీం ప్లానింగ్ లోనే జరిగాయి. బ్లాస్టింగ్ తర్వాత ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే 1986 లోనే దుబాయ్కి పారిపోయిన దావూద్ ఇబ్రహీం అక్కడి నుంచి తన క్రైమ్ బిజినెస్ లని నడుపుతూ వస్తున్నాడు. 1992 జరిగిన బాబ్రీ మసీద్ ఇన్సిడెంట్ కి ప్రతీకారంగానే దావూద్ ఇబ్రహీం ఈ బ్లాస్ట్ చేశాడని చెప్పి కూడా ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది. ఈ పేలుళ్ళ తర్వాత నుంచి దావూద్ ఇబ్రహీం పూర్తిగా అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయాడు. ఇండియన్ గవర్నమెంట్ దావూద్ ఇబ్రహీం వివరాలు చెప్పిన వారికి 25 లక్షల క్యాష్ రివార్డు కూడా ప్రకటించింది. ఆ టైంలో 25 లక్షలు అంటే చాలా పెద్ద అమౌంట్. కానీ ఆ పేలుళ్ళు జరిగిన తర్వాత దావూద్ ఇబ్రహీం గురించి ఒక్కటంటే ఒక్క విషయం కూడా బయటకు రాలేదు. ఇండియన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం దావూద్ ఇబ్రహీం కరాచీలో ఉంటున్నాడు. అంటే అది కూడా పాకిస్తాన్ గవర్నమెంట్ ఆటతో. 1986 లో దావూద్ దుబాయ్ పారిపోయినప్పటి నుంచి అతను గురించి చాలా న్యూస్ వచ్చాయి. బాలీవుడ్ యాక్టర్స్ తో తనకున్న సంబంధం, క్రికెట్ లో జరిగిన ఫిక్సింగ్స్ లో తనున్నట్టు, ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా న్యూస్ బయటకొచ్చాయి. వాటిలో కొన్ని నిజముంటే ఇంకొన్ని ఫేక్ ఉండేవి. కానీ వీటన్నిటిలో దావూద్ గురించి ఫ్రీక్వెంట్ గా వచ్చే వార్త అతని చావు వార్త. ఎప్పుడు చూసినా కానీ దావూద్ చనిపోయాడు, అక్కడ చనిపోయాడు, ఇక్కడ చనిపోయాడు అని చెప్పి ఫ్రీక్వెంట్ గా న్యూస్ వస్తూ ఉండేవి. సేమ్ అలాంటి న్యూసే ఇప్పుడు కూడా ఇంటర్నెట్ లో హడావిడి చేస్తుంది. పాకిస్తాన్ కి చెందిన ఒక యూట్యూబర్ దావూద్ కి ఎవరో పాలసీ ఇచ్చాడని చెప్పి ఒక న్యూస్ ని స్ప్రెడ్ చేశాడు. ఆ తర్వాత దావూద్ ఇబ్రహీం కరాచీలోని హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా తను చనిపోయాడని చెప్పి ఇంకో న్యూస్ బాగా స్ప్రెడ్ అయిపోయింది. దీనికి తోడు పాకిస్తాన్ యాక్టింగ్ పిఎం అయిన అన్వర్ ఉల్లాక్ చేసిన ఒక ట్వీట్ తో జనాలు నిజంగానే దావూద్ ఇబ్రహీం చనిపోయాడని చెప్పి ఫిక్స్ అయిపోయారు. అన్వర్ ఉల్లాక్ చేసిన ట్వీట్ లో ది మెసేజ్ ఆఫ్ హ్యూమానిటీ డియర్ టు ఎవ్రీ పాకిస్తానీ హార్ట్ అవర్ బిలవ్డ్ హిజ్ ఎక్సలెన్సీ దావూద్ ఇబ్రహీం పాజిటివ్ డ్యూ టు పాయిజన్డ్ బై అన్నోన్ అని చెప్పి ఒక ట్వీట్ నైతే ఆయన పెట్టడం జరిగింది. ఈ ట్వీట్ చూసిన తర్వాత దావూద్ ఇబ్రహీం నిజంగానే చనిపోయాడని చెప్పి అందరు ఫిక్స్ అయిపోయారు. న్యూస్ ఛానల్స్ దగ్గర నుంచి సరైన ప్రూఫ్స్ లేకపోయినా కానీ దావూద్ ఇస్ డెడ్ అని చెప్పేసి హెడ్లైన్స్ ను వేయటం మొదలు పెట్టారు. కానీ అసలు మ్యాటర్ ఏంటంటే దావూద్ ఇబ్రహీం చనిపోయాడు అంటానికి ఎలాంటి ప్రూఫ్స్ అయితే లేవు. ఇన్ఫాక్ట్ ఆ పిఎం ట్విట్టర్ ఐడి అయితే ఉందో అది కూడా ఫేక్ ఐడినే. ఎస్, అది ఒక ఫేక్ అకౌంట్. ఎవరో ఫేక్ అకౌంట్ నుంచి ట్వీట్ చేసి దాన్ని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో వైరల్ చేసేశారు. అసలు దావూద్ కి పాయిజన్ ఇచ్చారనే దాని గురించి కూడా ఎక్కడా కూడా ప్రూఫ్ లేదు. ఆ న్యూస్ స్ప్రెడ్ చేసిన పాకిస్తాన్ యూట్యూబర్ కూడా తను ఎక్కడో సోషల్ మీడియాలో వచ్చిన ఫేక్ న్యూస్ ని బేస్ చేసుకుని ఇలా దావూద్ ఇబ్రహీం చనిపోయాడని చెప్పి డిక్లేర్ చేశానని చెప్పి తను ఇంకో వీడియోలో చెప్పాడు. సో ప్రెజెంట్ దావూద్ ఇబ్రహీం చనిపోయాడు అంటానికి ఎలాంటి ప్రూఫ్స్ అయితే లేవు. కానీ బ్రతికున్నాడటానికి మాత్రం కొన్ని ప్రూఫ్స్ అయితే ఉన్నాయి. దావూద్ కి బాగా సన్నిహితుడు అండ్ అతని క్రైమ్ లో పార్ట్నర్ అయిన ఛోటా షకీల్ దావూద్ డెత్ న్యూస్ గురించి స్టేట్మెంట్ ఇచ్చాడు. దావూద్ బాయ్ బ్రతికే ఉన్నాడు, చాలా హెల్దీగా ఉన్నాడు, ఇవన్నీ ఫేక్ న్యూస్లు, నేను బాయ్ని నిన్న కూడా కలిశానని చెప్పి ఛోటా షకీల్ సిసిఎన్ కి అలాగే న్యూస్ 18 కి స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు.
చేశాడు. దావూద్ గ్యాంగ్ కే ఛోటా షకీల్ సే న్యూస్ 18 ఇండియా నే బాత్చీత్ కి దావూద్ కి తబియత్ కో లేకర్ ఉసే లేకర్ ఛోటా షకీల్ నే కహా కి దావూద్ ఎక్దమ్ ఫిట్ హై. దావూద్ క్లోజ్ రిలేటివ్స్ కూడా దావూద్ బ్రతికే ఉన్నట్టు ఈ పాయిజింగ్ న్యూస్ అంతా ఫేక్ అని చెప్పి రిపబ్లిక్ టీవీకి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో పాటు ఇంకో విషయం కూడా చెప్పాడు, అదే కామన్ గా చెప్పేదే, అతను ఎక్కడున్నాడో నాకు తెలియదని. పాకిస్తాన్ క్రికెట్ లెజెండ్ అయిన జావేద్ మియాన్ దాద్ కూడా దావూద్ ఇబ్రహీంకి రిలేటివ్నే. 2005లో దావూద్ ఇబ్రహీం కూతురికి జావేద్ మియాన్ దాద్ కొడుకుకి పెళ్లి కూడా జరిగింది. సో దావూద్ డెత్ న్యూస్ గురించి మియాన్ దాద్ ని అడిగినప్పుడు తను ఈ న్యూస్ మీద ఎటువంటి కామెంట్ చేయనని చెప్పి పాకిస్తాన్ గవర్నమెంటే దీన్ని డీల్ చేస్తుందని చెప్పి ఏబీపీ న్యూస్ ఛానల్కి తను చెప్పడం జరిగింది. అంతేకాదు, దావూద్ న్యూస్ స్ప్రెడ్ అవడంతో మియాన్ దాద్ని హౌస్ అరెస్ట్ కూడా చేశారని చెప్పి ఇంకొక న్యూస్ కూడా స్ప్రెడ్ అవడం స్టార్ట్ అయింది. సో ఈ న్యూస్ కూడా ఫేక్ న్యూసే అని, తనని ఎవరో హౌస్ అరెస్ట్ చేయలేదని చెప్పి జావేద్ మియాన్ దాద్ మీడియాతో చెప్పాడు. అయితే దావూద్ చనిపోయాడని చెప్పి న్యూస్ స్ప్రెడ్ అవగానే పాకిస్తాన్లోని చాలా సిటీస్లో ఇంటర్నెట్ని ఆపేశారు. మామూలుగా అయితే ఏదైనా సెన్సిటివ్ విషయం జరిగినప్పుడు ఇలా ఇంటర్నెట్ని ఆపేస్తూ ఉంటారు. సో దావూద్ న్యూస్ రావడంతో అదే టైంలో ఇంటర్నెట్ కూడా ఆఫ్ అవడంతో నిజంగానే దావూద్ ఇబ్రహీం చనిపోయిన చెప్పి అందరూ నమ్మేశారు. అంతేకాకుండా రీసెంట్ గా ఇండియా మీద అటాక్స్ చేసిన టెర్రరిస్ట్ అందరూ ఒక్కరొక్కరుగా చనిపోతూ వస్తున్నారు. సో ఇండియా వల్లే సీక్రెట్ గా ఇలా టెర్రరిస్టులు చంపుతారని చెప్పి ఇంకో రూమర్ కూడా స్ప్రెడ్ అవడం స్టార్ట్ అయింది. సో ఈ కోవలోనే దావూద్ ఇబ్రహీంని ఇండియా వాళ్ళు లేపేసి ఉంటారని చెప్పి ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అవడం స్టార్ట్ అయింది. కానీ ఇండియన్ గవర్నమెంట్ మాత్రం వాళ్ళ చావులకి మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసింది. ఒకవేళ ఇండియానే సీక్రెట్ గా అందరినీ చంపిస్తుందని చెప్పి అనుకుందాం, బట్ దావూద్ ఇబ్రహీం ని చంపడం అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ గవర్నమెంట్ అంటలో ఉన్నాడు, అండ్ అది కూడా హై సెక్యూరిటీతో. ఇది నిజం కాదని చెప్పి పాకిస్తాన్ గవర్నమెంట్ వాదిస్తూనే ఉంటుంది, బట్ ఇండియన్ ఇంటెలిజెన్స్ ప్రకారం ఇది అక్షర సత్యం. ఇన్ఫాక్ట్ రీసెంట్ గా దావూద్ ఇబ్రహీం ఫోన్ కాల్ కూడా ఒకటి లీక్ అయింది. ఆ కాల్లో స్వయానా దావూదే తను కరాచీలో ఉన్నట్టు చెప్పాడు. ఒకవేళ దావూద్ ఇబ్రహీం నిజంగానే చనిపోతే నెక్స్ట్ మాఫియా డాన్ పొజిషన్ కి రావడానికి చాలా మంది లైన్లో ఉన్నారు. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ అలాగే మీరు మన ఛానల్కి త్వరగా కనుక సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆలోచన పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. వాళ్ళలో ఒకరు దావూద్ క్లోజ్ కోలీగ్ అయిన ఛోటా షకీల్. అయితే ఒకప్పుడు దావూద్తో పాటు పనిచేసి ఆ తర్వాత విడిపోయి ప్రజెంట్ జైలు నుంచి డీలింగ్స్ చేస్తున్న ఛోటా రాజన్ కూడా దావూద్ ప్లేస్ కోసం కాచుకొని కూర్చొనున్నాడు. జైల్లో ఉన్నా కానీ దావూద్ చనిపోతే మాత్రం ఖచ్చితంగా జైలు నుంచి మాఫియాని చేతిలోకి తీసుకోవడానికి రాజన్ ట్రై చేసే అవకాశాలు 100% ఉన్నాయి. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ లో మాత్రం దావూద్ ఇబ్రహీం బ్రతికే ఉన్నాడని చెప్పి ప్రూఫ్స్ ఉన్నాయి. ఒకవేళ దావూద్ చనిపోతే మాత్రం పాకిస్తాన్ కానీ దావూద్ మనుషులు కానీ ఆ న్యూస్ ని ఎట్టి పరిస్థితుల్లో బయటకు రానివ్వరు. దావూద్ బ్రతిక ఉన్నట్టు నమ్మించి మాఫియా వాళ్ళు అతని ఆధిపత్యాన్ని అలానే కొనసాగిస్తూ ఉంటారు. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.